హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను నెలకొల్పుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పలు భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే బెంగళూరులోని ఒక్క ఊర్వశి థియేటర్లో 6 లక్షల గ్రాస్ వరకు ఆన్లైన్ ద్వారా అమ్ముడైనట్లుగా సమాచారం. ఉదయం 3 గంటల ఆటతో భారీ వసూళ్లను రాబట్టినట్లుగా సమాచారం. ఒక్క మార్నింగ్ షో ఆటకే ఇంత వసూలు చేస్తే ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ 25 లక్షలకు పైగానే ఉంటాయి అనేసి అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన సైరా చిత్రం 2 అక్టోబర్ భారీగా విడుదలకు రంగం సిద్ధమవుతుంది. చరిత్ర మరచిన తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉయ్యాలవాడ వీరత్వాన్ని ప్రతిబింబించేలా సైరా చిత్రం ఉండబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా సైరా చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి. బెంగళూరు, పంజాబ్లోని పాగ్వరా అనే ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా కొన్ని నిమిషాల్లోనే టికెట్లు మొత్తం హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. తాజాగా చెన్నైకి సమీపంలోని తిరుపురూర్ అనే పట్టణంలో కూడా సైరా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. విడుదల రోజు తెల్లవారుజామున 4:30 ప్రదర్శించే స్పెషల్ షోకి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఆ ప్రాంతంలో హిందుస్థాన్ యూనివర్సిటీ ఉంటుంది. అందులో మెగా అభిమానులు అధిక సంఖ్యలో ఉన్నారు. టికెట్లన్నీ అయిపోవడానికి ఇదే కారణమనేసి తెలుస్తుంది. ఇక దేశంలో సైరా చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కడ ఓపెన్ చేసి పెట్టినా ఇట్టే అయిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూస్తూ ఉంటే బాహుబలి రేంజ్ సునామీని మరోసారి తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు. కథాబలం ఉన్న చిత్రం కావడంతో దాదాపు బాహుబలి 2 రికార్డులను తెలుగునాట తిరగరాస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక దసరా పండగ వాతావరణంలో సైరాకి తెలుగునాట పోటీ లేకపోవడంతో లాంగ్ రన్లో బాహుబలి 2ను క్రాస్ చేయడం పక్కా అనేసి విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ చిత్రానికి ప్రజలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.